డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదోళ్ల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నాడు మంత్రి కేటీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏడగడతలేరని కాంగ్రెస్ వాళ్ళు లొల్లి వేసిండ్రని, కానీ ఒక్క మహబూబ్ నగర్ లోనే 1400 ఇండ్లు పూర్తిగానికి దగ్గర పడ్డాయన్నారు. ఇండ్లు ఇయ్యనీకి ఏ ఆఫీసర్ లంచం అడిగినా దంచి కొట్టమన్నాడు. దేశంలో ఉన్న ఇండ్లు ఒకెత్తైతే రాష్ట్రంలో కడుతున్న ఇండ్లు ఒకెత్తన్నాడు. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో తిరిగి మంత్రి అభివృద్ధి పనులను షురూ చేసిండు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అంటే, ఇది వరకు ఉన్న పిట్టగూడు లాంటి ఇండ్ల స్థానంలో ఈరోజు పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బతికే విధంగా 2 బెడ్రూమ్లు, 1 హాలు, 1 కిచెను, 2 టాయిలెట్లతో పిల్ల పాపలతో చక్కగా సంసారం చేసుకునే విధంగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కొక్కటి 6,05,000 రూపాయల ఖర్చు ప్రభుత్వమే పెట్టి బ్రహ్మాండంగా కట్టించే ఒక మంచి రోజు వచ్చిన విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. మహబూబ్నగర్లోనే హెడ్ క్వార్టర్లోనే కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు 2300 ఇండ్లు మంజూరు చేస్తే అలా దగ్గర ఈ రోజు 1400-1500 ఇండ్లు దగ్గర పడ్డాయి. అయిపోతే ఈ శంకుస్థాపన కూడా తొందరలోనే తయారవుతున్నాయి, మీరు చూడాలే. మన రాష్ట్రంలో తెలంగాణ సొంత రాష్ట్రం అయితే బాగుపడతామని చెప్పినాం. ఇప్పుడే సీనియర్ చెప్పినాడు, పెన్షన్లు పెరిగినాయి కదా, 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు అయిందా, 5 రెట్లు పెరిగింది. ఇదివరకు 29 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే తెలంగాణలో ఇలా 40 లక్షల మందికి, అంటే 11 లక్షల మందికి ఎక్కువగా పెన్షన్లు. ఆడకూతురు పుడితేనే బరువు అంటారు, పెళ్ళంటే అప్పైతుందని భయపడతారు. మరి మేనమామలు కట్నం పెడుతున్నారో లేదో తెలియదు, కానీ మన ముఖ్యమంత్రి గారు నేనున్నా అని చెప్పి 75,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ స్కీమ్ పేరు మీద కులము మతంతో సంబంధం లేకుండా ఇల్లు మాత్రమే కాదు, 2 బెడ్రూమ్ల ఇల్లు కాదు, అది పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక, భారతదేశానికే దిశానిర్దేశం చేసే ఒక మార్గదర్శి సూచిక అని చెప్పి